మీ అందరు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణము యంగ్ ఆథ్లీటర్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత ఒక సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈ పర్యావరణంపై పనిచేసే రెండు సంయుక్తంగా మన నారాయణపేట జిల్లాను కూడా ఎదుర్కోవడం. అందులో ఈ స్కూల్ 10 స్కూళ్ళు 10 స్కూళ్ళలో ఈ ఒక స్కూల్
ఏం కాదు అన్ని పదాలు అట్టే ఉంటాయి. మనము కంపాషన్ అనేది ఒక పదం ఉంటుంది, తర్వాత షేరింగ్ అనేది ఉంటుంది. అంటే ఇతరుల పట్ల మనం అర్థం చేసుకునే గుణం ఉండి ఒకే దయ అనేది కూడా ఉండాలా లేదా, అవన్నీ ఉంటేనే కంపాషన్ అనేది ఉంటుంది. తర్వాత షేరింగ్, షేరింగ్ అంటే మీ దగ్గర ఏమన్నా ఒక రెండు చాక్లెట్లు ఉంటే ఒకరికి ఇస్తావా లేదా, అంటే అది షేరింగ్ అనేది. షేరింగ్, కేరింగ్, అఫెక్షన్, ప్రేమ, ప్రేమ ఉండాలా లేదా, ఒకే మనుషుల్ని ప్రేమించాలా, అన్నింటినీ ప్రేమించవచ్చా, అన్ని అంటే చెట్లు, పిట్టలు, గుట్టలు, అన్నింటినీ ప్రేమించవచ్చు కదా. అట్లా మనిషి ఒకటే జీవి, ప్రపంచంలో ఉన్న అన్నింటినీ కూడా అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంటుంది మనిషికి, అనాలి కదా. తర్వాత సున్నితత్వం కూడా కావాలి మనిషికి, లీడర్కి సున్నితత్వం హైయెస్ట్ ఉండాలి. సున్నితత్వం అంటే ఏంటిది, మీరు చలివెడితే చలివెట్టినట్టు ఉంటారా లేదా, చలివెట్టే కానీ అట్లనే ఉంటారా గట్టిగా, ఎట్లా కూర్చుంటారు చలి పెడితే, అది అంటే సున్నితత్వం ఉందా లేదా మీకు. అట్లా మీ ఇంద్రియాలు ఉంటే, ఐదు ఇంద్రియాలు ఏంటేంటి, కళ్ళు, ముక్కు, నోరట, నాలుక, చెవులు, చర్మం, ఇవన్నీ ఉంటాయా లేదా, ఇవన్నిటిని బాగా పెంపొందించుకోవాలి. ఇది పెంపొందించుకుంటేనే మీకు ఈ పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల, భూమి పట్ల మీకు చాలా అంశాలు జరుగుతాయి. ఇప్పుడు క్లాస్లో మీకు జ్ఞానం ఎట్లా వస్తుంది, ఏ ఇంద్రియాలతో వస్తుంది జ్ఞానం, క్లాస్లో ఇంటర్ కదా టీచర్లు చెప్తే వేటితోటి ఎక్కుతుంది మైండ్లకు, చెవులు, కళ్ళు, అంతే కదా. బోర్డు మీద రాసి చూడాలన్నా లేదా, చూడాలి వినాలి అవునా కదా. చర్మంతో కూడా ఎక్కుతుందా జ్ఞానము క్లాస్లో, కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు చలి, వెండ, ఎండ ఇట్లా ఉంటాయి కదా, చెప్పబడి తగ్గలేకుతుంది దిమాకి, చర్మంతోటే కదా దిమాకి ఎక్కుతుంది, అరే పనిష్మెంట్ వస్తుంది నాకు వినకపోతే అనేది అర్థమైందా. అంటే దీంతో కూడా మనకు చెప్పడం అవుతుంది. ఇప్పుడు మిరపకాయ తిన్నారనుకో, స్వీట్ తిన్నారనుకో, జ్ఞానం వస్తుందా కదా. మిరపకాయ తింటే కారం అవుతుంది, స్వీట్ తింటే, సో ఈ జ్ఞానం కూడా వచ్చిందా లేదా. ముక్కుతో కూడా చెప్పొచ్చా మంచి కానీ చెడ్డ కానీ, ఓకే. అందుకనే ఇవన్నీ ఇంద్రియాలను కూడా మీరు పర్ఫెక్ట్గా వాడగలిగితే మీ సున్నితత్వాన్ని పెంచుకోవచ్చు. అర్థమైందా, ఇది సున్నితత్వాన్ని పెంచుకుంటే ఏమైందనంటే మీరు మంచి మనుషులు అవుతారు. అర్థమైందా, చాలామంది ఏంటంటే ఇప్పుడు కుక్క పిల్లలు అంటే ఇష్టమా మీకు, అలా ఒక కుక్క పిల్లలు ఉందనుకుందాం రోడ్ మీద, అది తల్లి లేక అక్కడిక్కడికి వెళ్తే మీకు బాధ అవుతుందా కదా. ఒక పంది పిల్ల కూడా అట్లా తిరుగుతుంటే బాధ అవుతుందా, అదే ప్రాబ్లం. కుక్క పిల్ల అంటే మేము బాధ అవుతుంది, పంది పిల్లలు వస్తే అవుతుంది. అంటే మీరు ఏంటంటే ఆలోచనలలో రెండు మూడు విధానాలు ఉన్నాయి. కొంతమందికి పిల్లిని చూస్తే మంచిగా అనిపిస్తుంది, కోడిని చూస్తే ఏమనిపిస్తుంది తినాలనిపిస్తుంది. సో అట్లా ఉండొద్దు కదా, కోడిని చూస్తే కూడా ప్రేమ కలగాలి. ప్రేమ అంటే తినేంత ప్రేమనా. చెట్టు మీద పువ్వు ఉందనుకో, పువ్వును తెంపాలనిపిస్తుందా చెట్టు మీద ఉంచాలనిపిస్తుందా, తెంపాలనిపిస్తే మంచోది కాదు, చెట్టు మీదనే ఉంచితేనే ఎక్కువ మంచిది. ఎందుకంటే వేరే ఉంటాయి కదా పురుగులు ఉంటాయి కదా రకరకాలు, ఇందాక ఒక చిలుకలు ఇట్లా అవన్నీ వచ్చిపోతాయి కదా, ఇంకెక్కువ జీవులు వస్తారు. అంటే మీ ప్రేమ ఎంత ఉండాలని అంటే దాన్ని తెంపేంత కాదు. అర్థమైంది, కోడిని చూస్తే చంపేంత కాదు అవునా కదా. సో అట్లా మీకు అన్నిటి పట్ల ఒక మనిషి అనేది ఉంది కదా, మనం మనుషులమే కదా ఇంతకుముందు అన్నట్టు. మానవత్వం ఉంటేనే లీడర్షిప్కి ఫస్ట్ గుణం అది.
అవన్నీ కూడా పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. రోజింత రోజు రోజు చిన్నపిల్లల దేవుళ్ళ పెద్దల పిల్లల దేవుళ్ళ పెద్దోళ్ళేంటి మరి రాక్షసుల మీరే అంటారు కదా చిన్నపిల్లల దేవుళ్ళు అయితే పెద్దోళ్ళు ఏమవుతారు మరి అంటే పెద్దగైన కొద్దీ మీకు మంచి గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలన్నీ తగ్గిపోతున్నాయి అవునా కదా ఎందుకు తగ్గుతుంది నేను గెలవాలి అని చెప్పి అందరిని ముంచుతారు చాలా మంది మిమ్మల్ని అంటలేదు మీరు ఇక్కడ చిన్నపిల్లలే కాబట్టి పెద్దోళ్ళు ఏందనంటే ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఏం కావాలి ఓడాలి ఓడడం మంచిదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలంటే మీతో ఏం కావాలి మీ క్లాస్లో ఓడిపోవాలి మరి మీకు ఇష్టం అట్లా ఓడిపోవడం సరే అందరి కలిపి సమాన మార్కులు వేస్తే ఏమంటారు ఇప్పుడు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన అందరి కలిపి యావరేజ్ మార్కులు తీసి మీ క్లాస్ ఇస్తాం ఓకేనా మరి ఇదే కాంపిటీషన్ అనే దాంట్లో ఇప్పుడు ఈతకు పోయిరనుకో ఇటువంటి ఓ నలుగురే వచ్చారు ఈత కొట్టుకుంటా బయటికి ఒకరు మునిగిపోయారు మీకు ఖుషి అవుతుందా వచ్చి మరి అదే కదా ప్రాబ్లం మీ తోటి దోస్తులు మునుగొద్దని అనుకుంటారు కదా మీరు మునగడం అంటే ఫెయిల్ కావద్దని అనుకుంటారు కదా మరి మీరేం చేయాలి కాపాడు ఉండదు ఏమో ఈతల ఇప్పుడు క్లాసులు ఏం చేయాలి వాళ్ళకు కూడా మీరు తెలిసింది చెప్పాలి ఎందుకు మీకు ఎందుకు తక్కువ వస్తున్నాయి నువ్వు రా నేను చెప్తాను చెప్పాలా లేదా లేకపోతే మీ టీచర్ దగ్గర పోయి టీచర్ టీచర్ నా రెండు మార్కులు తీసి మా దోస్తుకి ఏం చెప్పాలి ఇస్తే తప్పేమున్నా చెప్పు చాక్లెట్ ఉంటే పంచుకుంటారా లేదా ఇక్కడ మాత్రం నిజానికి ఇవ్వలేం కాబట్టి మీరేం చేయాలంటే వాళ్ళు పేరు కాకుండా చూసే బాధ్యత మీ క్లాస్ రూమ్ వాళ్ళు అందరు అవునా కదా ఓకే మరి ఇప్పుడు భూమి మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి భూమి ఎడెక్కిందా లేదా ఒక నిన్ననే నేను ఊరికి పోతే ఫుల్ ఎంట దెబ్బ కొట్టింది నాకు సన్స్ట్రోక్ తెలుసు కదా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అడ్డా పడ్డట్టు అవుతాము అయితే ఎప్పుడన్నా మీకు ఇంకా వేడెక్కుతుందా తగ్గుతుందా భూమి సో ఇప్పుడు హాఫ్ డే సెలవులు ఉన్నాయి హాఫ్ డే ఉంది కదా మీకు స్కూల్ ఇట్లనే వేడి ఎక్కిన కొద్ది ఏమైతుందో తెలుసా ఇక ఎప్పటికి హాఫ్ డేనే అవుతుంది ఓకేనా మరి ఫుల్ డే కావాలా ఎండాకాలం సెలవులు ఇచ్చేదే అందుకు మామూలు ఎండలకు తట్టుకోలేరని ఇస్తారు ఇంకా వేడెక్కితే ఏమవుతుంది చదువులు బంద్ అవుతుంది ఇంకోటి చదివేది కూడా ఎగిరిపోతుంది వేడి అవును కంప్యూటర్లో ఒక్కసారి క్రాష్ అయితే అర్థమైందా సో అట్లా ఇప్పుడు భూమి మీద మనకు క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద అంశము ఇందులో మనకు ఆల్రెడీ పొల్యూషన్ జరిగింది కాబట్టి అంటే మనం బండ్ల పెట్రోల్ గిట్రోల్ పోసుకొని తిరుగుతామా లేదా అట్లనే చాలా వెహికల్లలో పెట్రోల్ డీజిల్ పోసుకొని తిరుగుతాయా వచ్చే పొగ ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి వస్తాయా రా మీ అమ్మ వంట చేస్తే కూడా పొగ వస్తుంది అన్ని రకాల పొగలు కలిసి ఏమవుతుంది అని అంటే భూమి వేడెక్కుతుంది సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అట్లనే ఇంధనాలు కూడా లేవు అంటే మీరు ఇప్పుడు చదువుతున్నది ఎందుకు పని చేయడానికి కదా దేని మీద పని చేస్తారు మీరు ఏవైతే ముఖ్య అంశాలు ఉంటే వాటి మీద పనిచేయాలి ఏమేమి ఎంతకుండా చూస్తారు ఇక్కడనే చూడాలి వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి ఇద్దరు అమ్మ కూర్చోండి మీరు ఇద్దరు మీరు కూర్చోండి మీరు చూస్తాడు మిమ్మల్ని చూస్తారు అటెన్షన్ అట్లనే చూస్తారు సో అట్లనే ఆహార భద్రత మీరందరూ తింటుర్రా పొద్దుగా లేచి ఏదో గట్టిగా అవుతురా మరి నాకైతే గట్టిగా అనిపిస్తలేదు గట్టిగా అంటే మీరు ఉన్నారు అందరు కూడా బలం తక్కువ ఉన్నారు ఉన్నమాట చెప్తున్నా బలం తక్కువ ఉంది పక్క పక్క ఉంటారు ఇయ్యాలి రేపు
ఎందుకంటే మీ ప్రాబ్లం కాదు, పండించే పంట ఉంది కదా, అందులో విషం ఉంటుందా లేదా? అంటే మనం ఆ మందు ఈ మందు అన్ని కొడుతున్నామా? మరి మందు అన్నం తింటే మనకి ఎట్లయితే హెల్త్ బాగుంటుందా? కడుపు నింపుతుంది, ఆకలి ఉండలేదు, అది వేరే విషయము. కానీ మనుషులు ఆరోగ్యంగా ఉండలేరు అనేది మాట. నీళ్లు తాగుతారు, నీళ్ళల్లో కూడా విషం ఉంటుందా లేదా? మనం కొట్టే మందు అంతా నీళ్ళలోకి వస్తుంది, ఆ నీళ్ళు మనం తెచ్చుకొని తాగుతున్నాం, అవునా కదా? అట్లనే మన మట్టి కూడా కలుషితమైందా లేదా? సో మట్టి, గాలి, నీరు, ఆహారము అన్ని కలుషితమైనాక అవన్నీ తీసుకున్న వాళ్ళు మీరు మంచిగా అవుతారా చెడ్డగా అవుతారా? నేచురల్ గా నువ్వు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి ఇట్లా అనుకున్నప్పుడు అన్ని కూడా కలుషితాలు అయినప్పుడు మనుషులు కూడా ఆటోమేటిక్ గా మంచిగా అయితే కాదు అనగా అన్నీ మంచి చేయాల్సిన అవసరం ఉందా లేదా? అందుకని ఇప్పుడు మీరు చదివే చదువులో కూడా ఇప్పుడు మట్టిని అనుకో, మట్టిని టెస్ట్ చేయాలి, చేయడానికి వస్తుందా మీ అందరికి? నేర్చుకోవాలి, తప్పేముంది? ఎన్ని రకాల మట్టి ఉంటుంది తెలుసా మీకు? మట్టి ముట్టుకొని ఎన్ని రోజులు అయింది ఒక పిడికెడు మట్టి? మీరు అందరు నిన్న ముందు పిడికెడు మట్టి ముట్టుకున్నా? ఎందుకు ముట్టుకోరు? మీ అమ్మలు తిట్టి ఉంటారు ఆ రోజు మట్టి ఎందుకు పట్టుకున్నా, చేతులు అంతా గడిపించి ఉంటారు, అవునా కదా? మట్టి ముట్టుకుంటే తప్పు లేదు, కానీ కలుషితమైన మట్టి ముట్టుకున్నందుకు ప్రాబ్లం అవుతుంది. ఒకప్పుడు చిన్నపిల్లలు కూడా తినటోరు మట్టి, మా ఏం ఏం కాకుండా ఇప్పుడు మట్టి తింటే కూడా కథ అవుతారు జనాలు, అవునా కదా? డేంజర్, అవునా కదా? సో మట్టి కూడా మీరు టెస్ట్ చేసి అంత నాలెడ్జ్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. అంటే మన స్కూల్లోనే మట్టి నమూనాలు అన్నీ సేకరించి ఒక మ్యూజియం లాగా పెట్టుకొని ఆ మట్టిలో ఏమి దోషాలు ఉన్నాయి, ఆ మట్టిని సరి చేయాలంటే ఏం చేయొచ్చు, దాంతో ఎక్కువ పంట తీయాలంటే ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్లు మీకు ఇవ్వాలనుకున్నాం. మంచిదేనా ఇది? ఎందుకంటే మళ్ళా మీ గ్రామాలలో చుట్టుపక్కల ఉంటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారా నేర్చుకుంటారు. అసలు మీ నీళ్ళని కూడా టెస్ట్ చేసే నాలెడ్జ్ మీకు ఉండాలి. ఇప్పుడు నీళ్ళు తాగుతారు మీకు తెలుస్తా, మంచి నీళ్ళు చెట్ట నీళ్ళని ఆ నీళ్ళని కూడా మీరు టెస్ట్ చేస్తే మీకు చెప్పడానికి వీలైతుంది ఈ నీళ్ళు తాగొచ్చా తాగొద్దా అనేది. అర్థమైందా? జంతువులకేమో దిమాక్ ఎక్కువ ఉంటుంది, అవి దగ్గర పోయి చూసి తాగాలా లేదా అని తెలుసుకుంటాయి వాటి అసలు అవి, అవునా కదా? మనకు అట్లనే ఒకసారి డబ్బాలు నింపగానే తాగొచ్చిన తర్వాతనే ఉంటాం కళ్ళు మూసుకొని. మన ఇంటనే సర్ది దగ్గు జ్వరము ఏదో ఒకటి వస్తుందా లేదా? మన అట్లనే మన గాలిలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వేడి కానీ వాతావరణం రిలేటెడ్ కానీ పొల్యూషన్ కానీ ఈ అంశాలు కూడా మొత్తం మీరు తెలుసుకోవాలి. అట్లనే మీ జీవ వైవిధ్యం గురించి తెలుసుకోవాలి, ఏం తింటే గట్టికుంటాము. అర్థమైందా? అన్నీ తింటారు, తీసి పడేసిన వాళ్ళు ఉన్నారు ఆయన ప్లేట్లో పెడితే కూడా నేను ఏరేసుకుంటా తింటారు చూసినా, ఎవరన్నా మీ దోస్తులు ఉంటారు అట్లా అన్నీ ఏరేస్తుంటారు, ఈ ముక్క ఆ ముక్క ఆ ముక్క అన్ని పడేసి మీరు తింటారు ఉన్నారు అట్లా. అట్లా ఏది కూడా వడేయద్దు, పచ్చిమిరపకాయ ఒకటి వడేయండి, అది కారణం నాకు కూడా అన్ని తినేటివే ఉంటాయి, వేసినంటే తిననీకనే వేస్తారు. అర్థమైందా? సో అవి తింటేనే గట్టిగా ఉంటారు, లేకపోతే ఉత్త బియ్యం తింటే గట్టిగా అవుతాము మనం. సో అందుకే ఈ యొక్క జీవ వైవిధ్యం గురించి తెలుసుకోవాలి. ప్రతి ఇంట్లో మీరు కూడా మీ ఇంట్లో ఇంత జాగా ఉంటే రెండు పండ్ల చెట్లు కానీ ఒక కరివేపాకు చెట్టు కానీ ఉంటే కదా, ముంగ చెట్టు కానీ రకరకాలు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోరా మీ ఇంట్లో? మరి అట్లనే ఇప్పుడు ఇల్లు నేను దాటుకుంటూ వచ్చుకుంటా చూస్తున్నా చెట్లు రకరకాలు ఉన్నాయి దారిలో, ఏడ కూడా పండు లేదు కాయ లేదు, పనికొచ్చే చెట్లు పనికిరాని చెట్లు అవన్నీ, పని పనికి వస్తే పండుగ ఉండాలి కదా, మీరు ఇంటికి వస్తే తీసుకుంటా పోవాలన్నా లేదా? అట్లా ఎన్ని చెట్లు ఉన్నాయి దాటుకోండి. ఇప్పుడు మీరు ఇంటికి వస్తే జామ చెట్టు ఉండాలి, ఉండాలన్నా లేదా? చెట్టు ఉండాలా? మరి ఇంత ఇంట్రెస్ట్ ఉంటే మీ పెద్దోళ్ళు గా చెట్లు పెట్టారు చెట్లు, మీరు అడగాలన్నా లేదా?
మీరు పోయి అడగండి మాకోసం పెట్టిరా లేకపోతే ఎవరికోసం పెట్టిరా చూడనీకి బాగుంటాయి అంటే మరి మమ్మల్ని కూడా చూడనీకి బాగుంటుందని చెప్తారా అని అడుగుండి. చూడనీకే కాదు కదా, పనికి వచ్చే మనుషులు అట్లనే పనికి రాళ్ళు కదా, చెట్టు కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా. మరి అందుకని వాళ్ళకు మీరు చెప్పాలి, మీ వాళ్ళే ఉంటారు అందరు కూడా పెద్దవాళ్ళు. అవునా కదా, మీరు చెప్తే ఎక్కువ ఉంటారు, నేను చెప్తే కొట్టాటకు వస్తారు. అవును, పెద్దవాళ్ళు చెప్తే నీకేం తెలుసు అంటారు. సో మీరు చెప్తే మాత్రం 100% ఇంటారు. అందుకే మన లోకల్ చెట్లు పెట్టుకోవాలి. ఏ పిట్టకన్నా పనికొస్తుంది, ఏ కోతికన్నా పనికొస్తుంది, ఏ పురుగుకన్నా పనికొస్తుంది, అట్లా ఉంటే మంచిదే కదా. ప్రతి చెట్టు మీద కూడా అన్ని జీవాలు ఉండేటట్టు ఉండాలి, అప్పుడే పర్యావరణంలో చెట్టుకి విలువ కూడా ఉంటుంది, మనకు కూడా విలువ ఉంటుంది. ఇప్పుడు 50 చెట్లు ఎన్ని పూట పోయిందా లేదా? ఎందుకే ఎందుకంటుంది అంటారు, ఎండా కాదా మీరు పెడతలేరని అలిగింది. ఇవాళ 50 చెట్లు పెట్టేటోళ్ళే ఖరాబ్ అయ్యారు, అన్ని పిచ్చి చెట్లు పెడుతున్నారు కానీ 50 చెట్లు పట్టించుకుంటారు. అందుకే అలిగింది, నేను పోతా ఉన్నా అని చెప్పింది. అవునా, అంటే ఫంగస్ వచ్చింది దానికి అంతేగాని అది ఒక చిన్న విషయమే అనుకున్నా కానీ నిజంగా కూడా మనము వాటిని పాత చెట్లను పట్టించుకుంటలేము. సరేనా, వీటిని పట్టించుకోవాలి కదా. సో అట్లనే మన స్కూల్లో కూడా జాగ్రత్త, మీకు ఏమైనా ఉంటే ప్లే గ్రౌండ్ అన్ని జాగ్రత్తలు ఉంటాయి, ఏ కొంచెం జాగ్రత్త మిగిలినా లేకపోతే కాంపౌండ్ పోటీ జాగ్రత్త కదా, ఆ జాగాలలో కూడా కొంచెము మంచి చెట్లు పనికొచ్చే చెట్లు పెట్టాలి. పెడతారా మరి? ఇక్కడ ఇరివిన నెల్లూరు అని కొన్ని స్కూళ్ళలో ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేసినట్టు ఒక స్కూల్లో 1000 గజాల జాగాలు అన్ని చెట్లు పెట్టారు, ఇంక్లూడింగ్ మెడిసినల్ ప్లాంట్స్. ఒకవేళ టీచర్లకు ఛాయ్ తాగాలని ఉంటే కూడా ఛాయ్పత్ అవసరం లేదు, ఇంత లెమన్ గ్రాస్ వామాకు ఇటు ఉంటాయి కదా, 2-3 ఆకులు నీళ్ళు వేస్తే కషాయం అయితే మంచి తాగవచ్చు. అట్లాంటి చెట్లు కూడా పెట్టడమైంది, అట్లా పెట్టుకుంటే మంచిదే కదా, మన ఆరోగ్యం కూడా గట్టిగా ఉంటుంది కదా. ఒకసారి 10 ఆకు మంచిది అంటారు దిమాకి, అర్థమైందా? ఒక్కోసారి 10 అయినా కానీ ఏం ఎక్కాలి చూసిరా మీరు, ఎంతదైనా కానీ ఎక్కడో పోతుంటుంది అది. సో అట్లా ఆకు తింటే మైండ్లో ఇంకుతుంది అంట, 15 కానీ 20 కానీ, మరి అట్లా ఉండాలా లేదా? అవి కూడా తెలుసుకోండి, ఊకేనే చదువుడు కాదు. తర్వాత ఉంటుందంట ఉంటుందంట ఉంటుందంటే ఉంటే నాకేం తింటే కదా లేదా, అవునా కదా. అట్లాంటివి కూడా మీరు పెట్టుకొని అవగాహన తెచ్చుకోండి ఎన్ని రకాలు ఉన్నాయని. తిప్పతీగా ఉంటే మొన్న కరోనా వస్తే కాదిగానే మనకు వచ్చింది తెలుసా, తిప్పతీగా ఇమ్యూనిటీ బూస్టర్, అది మీ ఆరోగ్యం గట్టి ఉంటుంది. సో అట్లనే చింత చెట్లు మస్తు పెట్టాలి, పెడుతున్నారు పెడతలేదు, మర్చిపోయారు ఇప్పుడు ఉన్నాయి కొడుతు తగ్గిపోయింది. చాలా మంది స్కూల్లో కట్టెలు పెడతారు చూసి రొప్పులకు, మీ స్కూల్లో కూడా పెడతారా కట్టెలు? మరి ఉదయం చెట్లు పెట్టమంటాం కానీ కానీ కట్టెలు పెట్టి చెట్లు మర్చిపోయి వేసుకుంటే కట్టెలు తక్కువ అవుతాయి, అర్థమైందా? మర్చిపోయి ఉంటే పొగ తక్కువ వస్తుంది, మంచిపోయి ఉంటే కట్టెలు తక్కువ అవుతాయి. ఈ ఆలోచన కూడా చేసుకోవాలి మనం, అంటే మనం అవటేషన్తో మాట్లాడి కూడా మనం చేసుకోవచ్చు. మీకు తెలియదులే కానీ మా కొంతలో చెప్తే పని అవుతుంది, అవునా కదా. సరే ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా 3 రకాల మార్పులు చేయాలనుకున్నాం. ఒకటేమో మీరు మారాలి, మీరందరూ అంటే కొద్దిగా క్రమశిక్షణ అన్నారు కదా, కొద్దిగా లేవాలంటే తక్కువ లేవాలి. లీడర్కి ఉండాల్సిన గుణం మాట మీద నిలబడాలి, మాట తప్పుతారా లీడర్లు? ఒకసారి మాటిస్తే మాట మీద ఉండాలి కదా. సో ఇవన్నీ గుణాలు మీకు వస్తే ఈ ప్రోగ్రాంలో మీరు ఉన్న వాళ్ళందరూ కూడా మీ అమ్మనైనా చూస్తే కూడా పరిచయం కాలేదు, మొన్నటిదాకా ఇట్లుంటే ఇంట్లో తయారయ్యేది మంచి చేస్తారని అన్నారు. చదువు ఒకటే కాదు మంచికి కావాల్సింది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే మంచి వాళ్ళ, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే మంచి వాళ్ళ, మంచితనానికి హయ్యెస్ట్ మార్కులకు సంబంధం ఉందా? మామూలు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అయి ఉంటారా లేదా? అట్లా అందరు మంచి వాళ్ళకి అవకాశం ఉంది, చదువుకి సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి, మంచితనానికి చదువుకి సంబంధం లేదు. లేకపోతే ఎలక్షన్లు కూడా ఎగ్జామ్ తోటి లీడర్లని ఎన్నుకుంటారు, అట్లయితే అయ్యేది ఉండదు కదా. సో మీ ఇంట్లో కూడా మార్పు రావాలి, అంటే మీ ఇంట్లో నీళ్లు మీరు చేతులు కడిగేటప్పుడు కూడా చెట్ల దగ్గరనే కడగాలి, అర్థమైందా? గొర్రెల నీళ్లు పోయేటట్టు వేస్ట్ చేయొద్దు, మిషన్ భగీరథ నీళ్లు ఉత్తనే పోతుంటే దానికో నల్లా ఉండాలని అవన్నీ ఉత్తనే పైపు పెడతారు, పోతనే ఉంటాయి వచ్చిన సేపు, అట్లా కావద్దు కదా.
సో అట్లా మీరు చిన్న చిన్న ఇంట్లో లైట్ ఆఫ్ చేసినా ఫ్యాన్ ఆఫ్ చేసినా అవసరమా లేదా ఇప్పుడు ఇంత ముందు ఫ్యాన్ ఆఫ్ చేసిన ఇంత ఆఫ్ చేసిన అవసరం లేదు గాలి వస్తుంది కదా బాగానే అవసరం ఉన్నప్పుడే వేయాలి మనం అదర్వైజ్ వేయద్దు అర్థమైందా సో ఈ రకంగా కూడా ఆలోచన చేయాలి అంటే చిన్న చిన్న అంశాలు కూడా ఇప్పుడు మీ బట్టలు ఉన్నాయి ఊరికే పండగ పండగ నా కొత్త బట్టలు కొని అంటే పెరుగుతుంది కదా మరి పెరగడమా నాగాలి రెండు మూడేళ్ళు కూడా పట్టాయి మీకు మళ్ళీ వెంటనే పాత అయితే అవునా కదా పంటి రాకుండా పోతాయి అట్లని కాదు కానీ మీరు పెరగాలి కానీ అవసరం అనేది లెక్క ఎన్ని కొనాలి అనేది లెక్క ఇప్పుడు అన్నది ఇచ్చినది అక్కలిత అంటే అన్న మూడికి బట్టలు వేసుకుంటే ఏమైతుంది తప్ప మీ బుక్స్ కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటే మంచిదేనా కదా అట్లనే బుక్కులు పెన్నులు పెన్సిళ్ళు చిన్నగా పెన్సిల్ అంటే కూడా వాడాలి ఊకనే అది ఉద్దాము కొడుకొని అంటారు అంటారా లేదా రిఫిల్ కూడా వంపండి మీరు అడుగుతలేరు కాబట్టి అంతలేదు పెన్నే కొంటారు డైరెక్ట్ ప్లాస్టిక్ ని తరిమి కొట్టాలంటారు పెన్ను తీసాను వాడేయండి మరి అయితదా పని కాదు అందుకే రిఫిల్ వాడండి ప్లాస్టిక్ ని తగ్గించండి ఇది ఫస్ట్ నాకు వద్దు ఇంకో కొత్త పెన్ వద్దు అనడము అది ముఖ్యం ఒకవేళ ఉన్న కానీ ఉన్న పెన్లో ఓన్లీ రిఫిలే వాడండి అర్థమైందా ఇటువంటి పనులు చేయాలి చేస్తే ఆటోమేటిక్గా మనము ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో చెట్లు కొట్టుడు అవుతుంది మీ చదివే బుక్లకు అవుతుందా లేదా అది కూడా వాటి ప్రాణం ఇస్తుంది మీకు మంచి తెలివి రావాలని ఇస్తున్నాయా లేదా చెట్లు కూడా మరి ఆలోచన చేయాలి ప్రతి పేజీ చెప్పే ముందు ప్రతి పేజీని మనం ఖరారు చేసే ముందు అర్థమైందా లేదా మొత్తం మీ చదువుడేదో కానీ బజ్జీల కాడ ఇడ్లీల కాడ మొత్తం మీ బుక్లే కానీ వాడితే ఏదో చూసినా కానీ ఏదో చిన్న పిల్లల బుక్ పేపర్ కానీ వాడుతుంది అవునా కదా వేస్టేజ్ చేయొద్దు అనేది పాయింట్ కదా సో అట్లనే మీ స్కూల్లో కూడా మార్పు రావాలి స్కూల్ అని అంటే ఇక్కడ ఉన్న చెత్త చెదారము ఏది ఉండదు చెట్లు అన్నీ మంచిగా ఉండాలి చెట్లు కూడా సంతోషంగా ఉండాలి చెట్లు సంతోషంగా ఉండడం చూసి ఎందుకు తెలిసిపోతుంది సంతోషం మీ దోస్తారన్న బాధలు ఉంటే చెప్తారా లేదా ఏమైంది చెట్లను కూడా కరెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది చెట్లు సంతోషంగా ఉందా లేదా లేదు సో అందుకే మీకు ఇంకో ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాం ప్లాంట్ డాక్టర్ అనే లెవెల్ అంటే చెట్లను కూడా మనము రోజు వాటిని ముట్టుకొని వాటితో మాట్లాడవచ్చు తెలుసా మీకు మాట్లాడండి అవి కూడా మాట్లాడతాయి మీతో డిఫిట్ అంటే మీరు ఏం చేసినా కానీ అవి ఆకులు డిఫిట్ అని చెప్తాయి ఇప్పుడు వర్షం పడేటప్పుడు చెట్లు డ్యాన్ చేసినట్టు అనిపిస్తుందా అదే సంతోషం వాటికి మీకు కూడా ఇప్పుడు మీ ఫాదర్ గారు అని ఉంటారు మదర్ ఏదైనా స్పెషల్ డిష్ చేసి తినబెడుతున్నాను అనుకో కృషికి ఎగురుతారా అట్లనే అన్నట్టు అవి కూడా సంతోషంగా ఉంటాయి వాటికి కూడా అన్నీ తెలుస్తాయి ఎందుకంటే మీరు పోయినాగానే బాధపడతాయి మీకు హాలిడేస్ వచ్చినట్టు కొత్త ఫీల్ అవుతుంటాయి అరే రోజు పిల్లలు ఉండేయడం మంచిగా ఈ గుండ్రుడు ఖాళీగా లేదని మాట్లాడుకుంటే ఒక చెట్టు ఇంకో చెప్తుంది అవును అందుకే మీరు ఎప్పుడన్నా పెద్దగానే ఎక్కడో పోతే మీ స్కూల్కి రాగానే చెట్లు అంటే ఎత్తుకుంటుంటారు అరే ఈ చెట్టు ఉంటే ఇక్కడ పోయిందని ఎత్తుకుంటారా లేదా మీకు తెలియదు కానీ మాకు తెలుసు ఆల్రెడీ మేము చిన్నతనం నుంచి పెద్దగైనాం కాబట్టి ఏ చెట్లు ఎత్తుకుంటామో తెలుసు అర్థమైందా సో మీ బాధ మీ సంతోషం అన్నీ గుర్తుపెడుతుంటాయి అది అట్లా ఉంటుంది గుణం తెలుసుకోవాలి వాటికి కూడా అవి కూడా మనుషులు ఎట్లున్నా వాటికి కూడా జీవులే కదా అవి కూడా సో స్కూల్లో కూడా మొత్తం మార్పు రావాలి అట్లనే ఒక సీడ్ మ్యూజియం పెట్టుకోండి విత్తనాల మ్యూజియం స్కూల్లో పెట్టుకుంటారు ఒకటి అట్లనే వేస్ట్ నుంచి వెళ్తాయని చెప్పి మన ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ బాటిల్ ఏమేమి ఉంటాయి కదా మనం వేస్ట్గా పడేస్తాం అన్నింటినీ కూడా మీరు తీసుకొచ్చి ఏదో ఒకటి పనికొచ్చి వస్తువు తయారు చేసుకోవచ్చు ఇలాంటివి చేస్తారా ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినము 5th జూన్ ఉన్నది ఆ రోజు కూడా ఇది ముఖ్యమైన అంశంగా పెట్టారు వేస్ట్ అనేది ఏం ఉంటుంది గుర్తుపెట్టుకోండి పనికొచ్చేది నీకు పనికిరాదేమో కానీ ఎవరికో వచ్చి పనికొస్తాడు దాన్ని కరెక్ట్ వాడితే సో అట్లా మీరు వాటిని కూడా వాడుకోవచ్చు తేవచ్చు సో అట్లా మూడోది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు జీవవైద్యం గురించి అనుకున్నాం కదా మన ఊర్లో ఎట్లుందనేది అన్ని చెట్లను మీరు లిస్టు రాయండి స్కూల్ నుంచి ఇంటికి స్కూల్కి వచ్చే లోపల ఎవరు ఏ రూట్లు వస్తారో అన్ని లిస్టులు రాసుకోండి అన్ని ఒక దగ్గర పెడితే బుక్ లెక్క తయారవుతుంది అర్థమైందా సో అందులో కొన్ని మీరు పెన్సిళ్ళతో బొమ్మలు కూడా వేయండి చెట్లు వేసి ఒక రిపోర్ట్ చేయండి ఆ రిపోర్ట్లు ఏం చేయండి అంటే
లోకల్ వి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి మన దేశంది గానివి మన ప్రాంతంది గానివి ఎక్కడెక్కడో చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఏ చెట్లు ఎంత శాతం ఉన్నాయి వేటికి ఎన్ని విలువలు ఉన్నాయి గాలి ఒకటే కాదు విలువ నీడ ఒకటే కాదు చాలా విలువలు ఉంటాయి మనకే కాదు వేరే జీవులకు కూడా అవి ఆహారంగానో లేకపోతే ఒక షెల్టర్గానో ఏదో ఒకటి ఇవ్వాలా లేదా సో ఈ అన్ని అంశాలు కూడా మీరు కావాలంటే గ్రామ పంచాయతీ గుర్తి ఇవ్వచ్చు సరేనా అట్లనే మీ నీటి వాడకం గురించి కూడా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా స్టడీ చేయొచ్చు బోరెడ్ ట్యాంక్ వాటర్ ఉంటుంది కదా ఒక ఊరు తినబో ఉంటుంది కదా ఎన్నిసార్లు ఇది పెరుగుతుంది అంటే లీటర్లు రాసి ఉంటుంది సో ఇది మనము 2 రోజులకు ఒకసారి నింపుతున్నాం అంటే ఊరు జగన్నాబాద్ తోటి మనము లెక్క కడితే ఒక మనిషికి ఎన్ని లీటర్ వాడుతుందో తెలుస్తుంది ఎన్ని వాడాలి అన్ని వాడాలి మీరు సర్పంచ్ కానీ మీ కార్పొరేటర్కి ఒక్కొక్కరికి లెక్కలు చెప్పవచ్చు అర్థమైందా చెప్తే వాళ్ళ ఆలోచన చేయడం మొదలవుతుంది ఎందుకంటే మీరు కూర్చున్నారు మీరు అర్థం చేసుకుంటున్నారంటే కూడా మార్పు అనేది ఎన్నో దగ్గర వస్తుంది అర్థమైందా ఇప్పుడు ఇంకా కష్టాలు చాలా ఉన్నాయి మీకు ఇప్పుడు మనకు పర్యావరణం అంతా కూడా క్షీణించింది వనరులు అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి ఉన్నాయా లేదా పెట్రోల్ కూడా అయిపోతున్నది తొందరలో అయిపోతుంది అందుకే రేట్లు ఫుల్ పెరుగుతున్నాయి గ్యాస్ గీస్ గ్యాస్ కూడా పెరిగిందా లేదా సో అందుకే మళ్ళీ చాలా మంది కట్టెల పొయ్యిలో కూడా వస్తున్నారు అదే రీజన్ సో ముందు ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఎస్పెషలీ నీరు అంటే యూత్ పిల్లలు ఎక్కువ ఉన్న దేశం ఏదంటే భారతదేశం ఇప్పుడు మరి ఇంతమంది ఉన్నప్పుడు మరి మీరు ఈ ఏజ్ నుంచి 25 ఏళ్ళైనాక నేను సమాజ చేస్తా సేవ చేస్తా నేను దేశానికి పనికొస్తా అంటే కూడా అది టైం చాలా ఉండాలి ఓకేనా మీరు ఏదో ఉందేళ్ళు బతుకుతామని అనుకుంటారు కదా 1 ఏళ్ళ మీదనా 1 ఏళ్ళ మీద 1 ఏళ్ళ మీద బతుకుతారు బట్ అట్లా అనుకోనికి లేదు మనకు 25 ఏళ్ళు ఆల్రెడీ మనం ఖర్చు పెడుతున్నాం అవునా కదా మీరు పనికిరి వాళ్ళనే కదా మీ అమ్మ నాన్న ఖర్చు పెట్టేది అంటే ఈ రోజు నుంచి మీరు ఆలోచన చేసుకుంటూ వెళ్తే లీడర్షిప్ అనే గుణాలతోటి మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి పనులు చేయొచ్చు అవునా కదా ఓకే సో మరి ఈ ప్రోగ్రాంలో మీరు అందరు భాగమవుతారా అయితే అర్త్ లీడర్ అని ఎందుకన్నామంటే గుర్తుపెట్టుకోండి మనకి ఇద్దరు అమ్మలు చెప్పండి ఎవరు కరెక్టే చెప్పు భూమి ఒక అమ్మ ఇంకొకరు ఎవరమ్మ లక్కొస్తుంది భూమి ఏమో అందరు అమ్మ అర్థమైందా అందరికి ఒకటే అమ్మ అంటే భూమి ఎవరమ్మ లక్కు విడిగి ఉంటుంది అవునా కదా సో భూమిని రెస్పెక్ట్ చేయాలా లేదా మరి రెస్పెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీ చిన్నపిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో ఇంకా చిన్నగా ఉన్నారు వాళ్ళకు ఏమన్నా ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు కాలు తీసి నేల కొడతారా రెస్పెక్ట్ ఇచ్చినట్ట అలా కోపం కూడా ఇంకో అమ్మ మీద చూపెడతారు ఈ అమ్మ ఇవ్వకపోయినా అమ్మ మీద నాకుంటారు అవునా కదా కాలు నీళ్ళకేసి కొడతారా సర్లే అమ్మేమనుకోదు కాళ్ళతో దానినే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు లాడ్ చేస్తారని అనుకుంటారు అంతే కదా వాళ్ళ కోపం అనేది ఉండదు కానీ బట్ నిజానికి కూడా మనం చేసే భూమి మీద ఏదైతే ఉందో ప్రపంచంలో ఈ పర్యావరణం కానీ వనరులు కానీ పొల్యూషన్ కానీ ఇవన్నీ చేస్తున్నామా ఇది ఎట్లుందని అంటే మేము బతికిన మంచిది కానీ మీరు మంచి బతుకుదామంటే మంచి ఉంచలేని పరిస్థితి ఉన్నది దీనికి ఎవరి కారణం ఎక్కువ మీరా మేమా ఏ మొన్న కొట్టేది మీరు ఎట్లంటారు మీరు ఇంకా చిన్నపిల్లలు కదా మేమే ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్ చేసింది ఎక్కువ ఇట్లా మా లెక్క మీరు కావద్దు అనే ఆలోచన కూడా ఈ ప్రోగ్రామ్ లక్ష్యం అర్థమైందా ఒకటే భూమి కదా మనకు ఆల్రెడీ 2 భూములంతా మనకు కావాలి ఇప్పుడు ఎందుకంటే సుస్థిరంగా మనం ఉండాలి అని అంటే భూమి మీద మంచిగా ఉండాలంటే మరి 2వ భూమి పుడుతుంది ఇంకోటి మొత్తం ఈ బ్రహ్మాండంలోనే భూమి ఒకటని మనకు తెలుసు ఇక్కడనే జీవాలు ఉన్నాయి మనలాంటి మనుషులు ఉన్నారు మరి ఇంకో దగ్గర బతకనికి అవుతుందా మనకు మరి కానప్పుడు మరి దీన్ని కాపాడుకోవాలా లేదా జన్మభూమి అంటే ఒకటే భూమి భూమి మీద
ఉద్యమం అనేది జన్మభూమి అర్థమైందా మీ ఊరు కాదు మీ గల్లి కాదు జన్మభూమి అంటే అర్థమైందా అందుకే ఏ దేశంలో పొల్యూషన్ అయినా ఏ దేశంలో ఏ ప్రాబ్లం అయినా అందరికి వర్తిస్తుంది కరోనా ఏదో వచ్చింది చైనాలో అని అనుకున్నాం మరి ఇంట్లో కూడా వచ్చింది వచ్చింది ఆడు వస్తేనేమో గబ్బిలం తిన్నారు అందుకే వచ్చింది అని అన్నాం మనమే గబ్బిలం తినమని వచ్చింది మరి అంటే ఏడ పొల్యూషన్ అయినా ఒక చెట్టు వేసాం అనుకోండి దాని నుంచి వచ్చే గాలి ప్రపంచం మొత్తం పోతుందా పోదా పోతుంది నా చెట్టు గాలి నాకే రావాలని కట్టుకుంటారా ఇట్లా అంటే మీరు చేసిన చిన్న పని అయినా సరే ప్రపంచం మొత్తానికి మంచి అవుతుంది అవునా కదా ఇది ఆలోచన పెట్టుకోండి ఎందుకనంటే చాలా చోట్ల మనం అనుకుంటాం ఏమైతుంది చెత్త కిటికీలకి బయట వెళ్తే అని అంటారు అసలు చెత్త రాకుండా చేయండి అది కదా పాయింట్ అవునా కదా తక్కువ చెత్త వచ్చినట్టు చేస్తే మీ పాపం అనేది తక్కువ ఉంటుంది అవునా కదా ఇదంతా పాపమే కదా రకంగా ఇంకొకరు జీవించకుండా ఉండడము ఇంకో జీవి కూడా జీవించకుండా ఉండడము లేదా ఉన్న జీవాలు కథమవుతున్నాయి తెలుసా మీకు జీవవైద్యం ఎంతమైందో పోతుందా లేదా మరి అన్ని జీవులు అయినా ఇంకా ఓన్లీ మనిషి ఎట్లా పడతాడు భూమి మీద తేనెటీగ లేని ఏది కూడా మన ఆహార భద్రత కూడా పోతుంది అన్నమాట నేను చెప్తున్నాను చాలా ముఖ్యమైన తేనెటీగలు అవి కూడా మనం కొట్టే చెప్పినకు కథమవుతున్నాయి ఈ ఆహారం ఏంటికేం చేస్తుంది ఇది వస్తుంది కదా సైన్స్ లో ఒక పుష్పము ఇంకో పుష్పం నుంచి పుప్పొడి ఉంది కదా అటు ఇటు పోతుంది కదా పండు కాయ అయ్యేది మనకు మరి అది పోతే ఎట్లయింది మనకు ఆహారం అట్లా తేనెటీనే కదా చాలా జీవులు ఇప్పటికే కథమైనవి ఇంకా కథం కాబోతున్నాయి సరే ఈ ప్రోగ్రాం ద్వారా మీకు రకరకాల విద్యలు నేర్పుతూ ఒక లీడర్షిప్ ఉండాల్సిన గుణాలు నేర్పుతూ తర్వాత సమాజానికి ఆ నలుగురిలో మీరు భాగమయ్యి సమాజాన్ని కూడా అర్థం చేసుకొని ఇప్పటి నుంచే చదవడంతో పాటు సమాజానికి పనికొచ్చే పనులలో కూడా మీరు భాగం అవుతూ సో ఈ కార్యక్రమము మంచి కార్యక్రమము మరి ఎంతమంది జాయిన్ అవుతారు ఇంతమంది నా లీడర్లు అయ్యేది మీతో ఏమవుతారు ఫాలోవర్లు అయ్యింది ఓకే వెరీ గుడ్ సో లీడర్లు అంటే ముందే చెప్పినా కదా మీకు మీరే లీడర్లు ఎప్పుడో షెడ్యూల్ అంతా చేతులు లేపండి అంటే లేపుతారా మరి అట్లే నేను మంచి వాళ్ళు అంటే అందరు లేపాలి ఎందుకంటే నేను లీడర్ అయితే అని ఎందుకు అనుకోరు నేను అన్న కదా ముందే డెఫినేషన్ మంచి వాళ్ళంతా లీడర్ అని చెప్పిందా లేదా మరి మీరు మంచి వాళ్ళు కావాలనుకుంటే ఆటోమేటిక్ లీడర్ అయినట్టే లీడర్ అయితే ప్రోగ్రామ్లు ఉన్నట్టే అర్థమైందా ఓకేనా మరి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థమైన ఒక రెండు ముక్కలలో చెప్పండి ఏమైనా అర్థమైతే ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయినాక ప్రతి ఒక్కరు నేను మాట్లాడుతా అని ఉరుక్కుంటూ వస్తారు అర్థమైందా చిన్న పిల్లలు వస్తున్నారు పెద్దవాళ్ళు రాదు
అందులో ఒక యూజర్ కదా అట్లాంటి చిన్న చిన్న పుణ్యాల విషయం పెరిగితే పెద్దది అవసరం లేదు మనకు.